సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ అభివృద్ధికి ఎడ్యుకేషన్ అప్డేటింగ్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన పరీక్షలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే మార్పు చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తులన్నీ కూడా మనం వీడియోలో అయితే చూద్దాం చూడండి. సో పలు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఏబిపిఎస్ ద్వారా జరుగుతున్నాయో వాటినన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు జరగవలసిన పరీక్షలన్నీ కూడా ఏప్రిల్ మేలో నిర్వహిస్తారని చెప్పడం అయితే జరిగింది. సో ఏబిపిఎస్సి నిర్వహించే పలు పరీక్షల్లో షెడ్యూల్ మార్పులు చేస్తూ మరి కమిషన్ మంగళవారం అయితే ప్రకటన విడుదల చేసింది. సో ఎప్పుడైతే ఈ నెల అంటే మార్చ్ 21, 22, 27, 28 అలాగే 29 జరగాల్సిన పరీక్షలన్నింటినీ కూడా ఏప్రిల్ మే నెలలో నిర్వహించేలా కొత్త షెడ్యూల్ అయితే ప్రకటించారు. సో ఇక్కడ డిగ్రీ లెక్చర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏప్రిల్ 3, 4 అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ సంబంధించి మే 18, 20 అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజాలజీ వచ్చేసి గ్రౌండ్ వాటర్ సంబంధించి మే 19 అదేవిధంగా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సైనిక్ వెల్ఫేర్ వచ్చేసి మే 19 అదేవిధంగా జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ మే 19, 20 సో అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి మే 19, 20 అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి మే 20 సో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించి వచ్చేసి మే 20 జరుగుతుంది. సో ఓవరాల్గా ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఈ నెల జరగాల్సిన 21, 22 జరగాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి మేకు ఏప్రిల్కి అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ప్రిపేర్ అవ్వండి. సో అదేవిధంగా మనకు సచివాలయం సంబంధించిన మన ఎగ్జామ్స్ కూడా సో వాళ్ళు అయితే షెడ్యూల్ చేయలేదు. సో వీటికి అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఉండడం అయితే జరుగుతుంది కనుక సో మన అందరూ కూడా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో తప్పకుండా రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మన ఎగ్జామ్ వచ్చినప్పుడు కసరత్తు చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో లైక్ చేయండి అండ్ మై వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.